పొరపాటుగా చెవిలోకి నీరు పోతే ఏమి చేయాలి? ఏ వైపు అయితే నీరు పోయాయో దానికి ఆపోజిట్ సైడ్కి తిప్పడం వలన చెవిలోకి పోయిన నీరు బయటకు వచ్చేందుకు లేదా మరింత లోనికి పోకుండా ఉంటుంది. స్నానం చేయించేటప్పుడు ముఖం చెవుల మీదకు నీరు నేరుగా పోయకుండా ఒక బట్టను నీటిలో పిండి దానితో చెవులు ముఖం తుడిస్తే చాలు. చెవిలోకి నూనె చుక్కలు లేదా ఇయర్బడ్స్ పెట్టకూడదు. ఇయర్ వ్యాక్స్ దానంతటదే రాలిపోతుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే వైద్య సూచన మేరకు మాత్రమే డ్రాప్స్ వాడుకోవచ్చు. ఇయర్ క్లీనింగ్ గురించి అలాగే ఇయర్ వ్యాక్స్ గురించిన వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చూడగలరు.